రైతు రాజ్యం రావాలంటే తెలంగాణ రాష్ట్రం రావాలని తెలంగాణ ఉద్యమ పోరాటంలో ముందుండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఉద్యమ నేత నేటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి వ్యాపారం సాగాలంటే సాగునీళ్ళు కావాలి మా నీళ్ళు మాకు కావాలన్నటువంటి కొట్లాడినటువంటి మాటలన్నిటిని పూర్తి చేసుకొని సకాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకొని ఇవాల మిడ్మానే ద్వారా నియోజకవర్గంలో 1 లక్ష ఎకరాలకు నీళ్ళు అందించాలన్నటువంటి ఒక లక్ష్యాన్ని కూడా 70% నెరవేర్చుకున్నటువంటి సందర్భం ఇలా మానకొండ నియోజకవర్గం మరి ఇన్ని నీళ్లు తీసుకొచ్చుకొని ఇంత కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చుకొని మరి రైతును ఆర్థికంగా అభివృద్ధిలోకి తీసుకురావాలంటే లాభసాటి వ్యాపారం కావాలన్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి రైతులకు పెట్టుబడి ఇచ్చి రైతుకు రుణమాఫీ చేసి రైతులకు సకాలంలోనే ఎరువులు విత్తనాలు కూడా నాణ్యమైన ఎరువులు విత్తనాలు కూడా అందించడంతో పాటుగా మరి ఏ స్థలాలలో ఏ స్థలాలలో ఎలాంటి వ్యాపారం చేయాలంటి విత్తనాలు నాటాలని చెప్పేసి భూ సమగ్రమైనటువంటి సర్వేతో పాటుగా భూ సమస్యలను కూడా పరిష్కరించి నూతన పాస్ పుస్తకాలు కూడా ఇచ్చేసి అంటే రైతు అనేది ధైర్యంగా వ్యాపారం చేసుకోవాలి సంతోషంగా వ్యాపారం చేయాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పం తీసుకొని మరి ఈ సంవత్సరము కొన్ని 40% సన్న దొడ్డు వడ్లు 60% సన్న వడ్లుగా భావించుకొని అలాగే ముఖ్యంగా మొక్కజొన్న కాకుండా ఈసారి పత్తి కానీ వేరుశనగ కానీ కంది కానీ అంటే ఇతరత్ర పంటల మీద మీరు దృష్టి సారించాలని చెప్పేసి మరి ఈ వర్షాకాలము మొక్కజొన్న కూడా లాభసాటిగా ఉండదు కాబట్టి దాన్ని పూర్తిగా నిషేధిద్దాం ఈసారి ఎక్కువగా సన్న వడ్లను పండించి మార్కెట్కు మనం ఉత్పత్తి చేసే విధంగా రైతు ఎదగాలన్నటువంటి ఒక నిర్ణయం తీసుకొని ఇప్పటికే వ్యవసాయ అధికారులతో పాటుగా రైతులందరూ కూడా చైతన్యం చేయడం జరిగినది ఈరోజు గన్నేరువారం మండలంలో కూడా మేము మొదటిసారిగా స్వయంగా మేమే వచ్చి రైతుకు సంబంధించినటువంటి మరి సన్నవర్లను ఇవాళ మనం ఇక్కడ మొలకలు కూడా చల్లడం జరిగినది మొలక చల్లడం జరిగినది ఖచ్చితంగా ఇదే స్ఫూర్తి తీసుకొని గన్నేరువారం మండల కేంద్రంలో కూడా 60% ఖచ్చితంగా సన్నవర్లను ఇవాళ అలుకులు జరుగుతూ ఉన్నాయి ఎటు చూసినా కూడా ఏ రైతును అడిగినా కూడా మేము ఈసారి సన్నవర్లు ఇస్తూ ఉన్నాం మేము దొడ్డు తగ్గించుకున్నామని చెప్తా ఉన్నారు అందులో భాగంగా ఇక్కడ ఈరోజు మొలక చల్లడం జరిగింది.